వెల్కమ్ టు కుడోస్ కిచెన్. ఈరోజు మనం చూడబోయే రెసిపీ మామిడికాయ మెంతి. ఈ రెసిపీ కోసం మనం చాలా పుల్లగా ఉండే మామిడికాయలను సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ నేను రెండు మామిడికాయలను తీసుకున్నాను, అందులో టెంకల్ని మాత్రం రెండింటిని వాడాను, ఇంకా హాఫ్ మామిడికాయని తీసుకున్నాను. కానీ మామిడికాయ మాత్రం చాలా పుల్లగా ఉండాలండి. ఒకవేళ పుల్లగా లేకపోతే మీ ఇంట్లో పాత చింతకాయ పచ్చడి ఉంటుంది కదా, అది ఒక టేబుల్ స్పూన్ వరకు రెసిపీలో వాడచ్చు. అది ఎలానో రెసిపీలోకి వెళ్ళినప్పుడు నేను చెప్తాను. ఇప్పుడైతే ఈ మామిడికాయ ముక్కల్లోకి ఒక కప్పు దాకా వాటర్ తీసుకొని దాన్ని ఒక 5 నిమిషాల పాటు ఉడికిపెట్టాలి. బాగా మెత్తగా ఉడికిపోవాలండి. ఒక 5 నిమిషాలు మీరు ఉడకబెట్టేసి పక్కకు పెట్టేస్తే అవే కంప్లీట్గా టెండర్ అయిపోతాయి. ఈ విధంగా దాన్ని మిక్సీ జారీలో వేసి గ్రైండ్ చేయండి. ప్యూరీలాగా స్మూత్గా అయిపోవాలండి. ఇప్పుడు కుకింగ్ పెన్ తీసుకోండి, అందులో ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఇందులో ఆవాలు, జీలకర్ర 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు అండి. ఈ పచ్చిమిరపకాయలు 20 దాకా పడతాయి. ఈ పచ్చిమిరపకాయలకి నిలువుగా ఒక స్లిట్ చేయండి, అంటే ఒక చాక్ సహాయంతో కానీ లేకపోతే పిన్నీ సహాయంతో కానీ నిలువుగా కొంచెం చీల్చాలి. చీల్చి ఆ పోపులు వేయాలి. ఇంకొకటి, ఈ పోపులో వేసే పచ్చిమిరపకాయలు మామూలుగా మనకి ఎలా అలవాటు ఉంటుందంటే బాగా ఫ్రై చేస్తాము, అంత ఫ్రై అవ్వకూడదండి. ఓకేనా, జస్ట్ ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై చేయండి అంతే. ఇప్పుడు ఇందులో ఇందాక మనం తయారు చేసి పెట్టుకున్న మ్యాంగో ప్యూరీని వేయండి. ఈ మ్యాంగో ప్యూరీ కోసం 1 కప్ వాటర్లో ఉడికిచ్చాం కదా, ఇంకా మనం గ్రైండ్ చేసి ఆ గ్రైండ్ చేసిన వాటర్ ఇందులో మిక్స్ చేయడం కోసం ఇంకొక 1/2 కప్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇప్పుడు పసుపు వేయండి, తర్వాత ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి, మూతను పెట్టేయండి. ఇప్పుడు జీలకర్ర మెంతి పౌడరు 1.5 టీ స్పూన్ దాకా పడుతుంది, అసలైన టేస్ట్ అదే అండి. ఇప్పుడు ఇంకొక బాండి తీసుకుని అందులో బేసన్ 1/5 టేబుల్ స్పూన్స్, అందులో 1 కప్పు వాటర్ మిక్స్ చేసి ఎటువంటి ఉండలు కట్టకుండా మిక్స్ చేసి దాన్ని ఈ కుకింగ్ బౌల్లో వీడియోలో చూపించిన విధంగా వేయాలి. ఇదే టైంలో ఇంకొక కప్ ఎక్స్ట్రా వాటర్ని కూడా యాడ్ చేసుకోండి. తిప్పుతూ ఉండాలండి, ఉండలు ఫామ్ అవ్వద్దు. ఉండలు ఫామ్ అయితే రెసిపీ పాడైపోతుంది. ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత దీని మీద మూతను పెట్టి మరొక 10 నిమిషాల దాకా ఉడికించాలండి. ఈ మామిడికాయ మెంతి గురించి చెప్పాలంటే దీని సోర్స్ రెసిపీ అంటే అప్పటి కాలంలో చింతకాయ మెంతి అనే ఒక రెసిపీని చేసేవాళ్ళు. ఆ చింతకాయ మెంతి రెసిపీని బేస్గా చేసుకొని ఈ మామిడికాయ మెంతి రెసిపీని తయారు చేశారు. ఇది కూడా ఓల్డ్ రెసిపీనే, ట్రెడిషనల్ రెసిపీ అని చెప్పుకోవచ్చు. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా, పాత చింతకాయ పచ్చడిని 1 టేబుల్ స్పూన్ వరకు వాడుకోవచ్చు ఒకవేళ మ్యాంగోస్ పుల్లక లేకపోతే అని. అది మీరు బేసిన్ వాటర్ కలిపి మిక్స్ చేస్తారు కదా, ఆ టైంలో మీరు ఆ చింతకాయ పచ్చడిని వాడుకోవచ్చు. ఇంకా ఇందులో బజ్జి పచ్చిమిరపకాయలను వాడుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. ఈరోజు నేను వాడిన పచ్చిమిరపకాయలు లో స్పైసీ పచ్చిమిరపకాయలు అండి. హై స్పైసీ పచ్చిమిరపకాయలను అసలు ఈ రెసిపీలో వాడకండి. ఈ రెసిపీని మీరు మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఒకవేళ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్, లైక్ ద వీడియో, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. కొత్త రెసిపీ ఏదన్నా నేను పోస్ట్ చేస్తే అది మీకు వెంటనే తెలుస్తుంది. థ్యాంక్ యూ.